నమస్కారం, నా పేరు జీసీముఖి. నేను నాగార్జున సాగర్లో ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే కదా తెలివి తక్కువ గాడిద. ఒక ఊళ్ళో రామయ్య అనే వ్యక్తి దగ్గర ఒక కుక్క ఒక గాడిద ఉంది. అయితే ఒకరోజు తన ఇంట్లో దొంగలు పడ్డారు. అయితే తన కుక్కకి తెలుసు కానీ మరగలేదు. దాంతో గాడిద అడిగింది, కుక్క కుక్క నీకు తెలుసు కదా ఎందుకు మరగలేదు అని అడిగింది. అయితే కుక్క అంది, ఎందుకంటే రామయ్య నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అందుకే మరగట్లేదు అని అంది. అయితే దాంతో గాడిద గట్టిగా అరిచి రామయ్య నిద్రని పోగొట్టింది. అయితే దాంతో రామయ్యకి కోపం వచ్చి కర్ర తీసుకొని గాడిదని బాగా బాదాడు. దాంతో గాడిద మరణించింది. ఈ కథలోని నీతి, ఎవరు చేసే పని వారే చెయ్యాలి, ఇతరులు చేస్తే అపాయం తప్పదు.